మార్కపురాన్ని జిల్లాగా చేసుకునేందుకు అందరం కలిసికట్టుగా పోరాడదామని చర్చావేదిక ద్వారా తమ వాణిని వినిపించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమణ, గౌరవ అధ్యక్షుడు అల్లురెడ్డి, కార్యదర్శి నరసింహారావు తదితరులు మాట్లాడారు. గిద్దలూరు మార్కాపురం వైపురం దర్శి కలిగిరి నియోజకవర్గానికి సంబంధించి జిల్లాకు ఏర్పాటు చేయాలని మనం ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మీ అందరి పెద్దలందరూ కూర్చొని, ఎందుకంటే సబ్జెక్ట్ పరంగా మాకన్నా చాలా బిడ్డలు పెద్దలు మేధావులు చాలా మంది ఈరోజు ఇక్కడ ఉన్నారు వేదిక మీద. దయచేసి మీ అందరూ కూడా మీ అభిప్రాయాలు చెప్పేమాడైతే ఆ అభిప్రాయాలకు అనుగుణంగా మనం భవిష్యత్తులో ముందుకు వెళ్ళే అవకాశం కూడా తెలియజేస్తూ, అలాగే పశ్చిమ ప్రాంతంలో మనందరికీ తెలుసు గత 50 సంవత్సరాలుగా కేవలం కరువు వర్షాగా మేల్కొనే ఉన్నాయి. వర్షాకాలం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గమే పశ్చిమ ప్రాంతం మనం చెప్పడం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకృష్ణ కుమారి కోసం కూడా స్పష్టంగా అటువంటి అవకాశం కూడా ఉంది. ఎక్కడో వెలుగొండ ప్రాజెక్టు మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి గారు ఒక సంవత్సరంలో పూర్తి చేస్తారని చెప్పడం జరిగింది. అలాగే ఒక డిపోర్ట్ కూడా కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. అదే వాస్తవం కూడా చూసేపాడైతే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయబడితే మన ప్రాంతం అంతా కూడా మరి పునశివగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మా ప్రస్తుతం పోరాటం చేస్తూ ఒక అల్లురెడ్డి గారిని గౌరవ సభ్యులందరికీ, వివిధ ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు కూడా ఈ జిల్లా సాధన కోసం మీరు ఒక ప్రయత్నం చేయమని చెప్పడం, ఆ తర్వాత చాలా మంది కూడా ప్రోత్సహించడం ద్వారా మా ప్రస్తుత అధ్యక్షుడు ఏర్పాటు చేసిన అభివృద్ధి ఇదే ప్రజలకు